ఇది వరకు ఎస్వి రంగారావు గారి ఇల్లు అనేది పెద్దలు అంటారు ఎస్వి రంగారావు బిల్డింగ్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మనం నట ఎస్ఎస్వి నట సామ్రాట్ విశ్వనట చక్రవర్తి బిరుదాంకితులు శ్రీ ఎస్వి రంగారావు గారి ఇంటిని సందర్శించబోతున్నాం దానికంటే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఛానల్ ని తప్పకుండా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఓకేనా ఓకే లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో ఎస్వి ఉంది కదండి ఆ ఎస్వి ఎస్వి రంగారావు గారిదేనా పక్కన ఎస్బిఐ బిల్డింగ్ బిల్డింగ్ ఉంది కదా బ్యాంక్ బ్యాంక్ ఉన్నది బ్యాంక్ ఉన్నదండి బ్యాంక్ అని అడుగుతారు ఆ అవునండి ఎస్వి రంగారావు మేడది ఊరండి ఆ ఎస్వి రంగారావు గారు ఆయనే కట్టించుకున్నాడా ఏమండి మరి ఆ సంగతే నాకు తెలియదండి అలాగే అన్ని వరకు ఉంటే తెలుస్తుందండి అంటారో అంటారో నాకు పూర్తిగా తెలియదు ఎస్వి రంగారావు గారదేనండి అంటారండి ఇవన్నీ అంటారు మరి ఎస్వి రంగారావు గారు బిల్డింగ్ మీద అంటారు స్టేట్ బ్యాంక్ ఎస్వి రంగారావు గారిదేనండి ఆ స్టేట్ బ్యాంక్ ఉన్నది బిల్డింగ్ ఒక చిన్న మాట ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉంది కదా ఇప్పుడు అది ఎస్వి రంగారావు గారిదేనండి ఆయనే కట్టించుకున్నారా అంత ముందైతే ఫస్ట్ ఆయన కట్టించుకున్నాడా లేదా కట్టించింది కొనుక్కున్నాడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ స్టే చేసేవారట ఆయన మా తాతయ్య చెప్పేవారండి ఆయన ఉన్నప్పుడు ఓకే మీ పేరండి పారుపిల్లి ఏమండి పారుపిల్లి పారు ఓకే థ్యాంక్ యూ రంగారావు గారు ఇల్లు అంటే కరెక్టేనా ఇది వరకు ఇది వరకు ఇది వరకు ఎస్వి రంగారావు గారి ఇల్లు అనేది పెద్దలు అంటారు ఎస్వి రంగారావు బిల్డింగ్ ఇది ఇప్పుడు దాంట్లో ఎస్బిఐ పెట్టారా ఎంతకాలం అవుతుందండి చిన్నప్పటి నుంచి ఇదేనండి బ్యాంక్ ఉండేది అంత ముందు అయితే ఎస్వి రంగారావు గారిదా ఆయనే కట్టించుకున్నాడా మొత్తానికి అయితే బిల్డింగ్ ఆయిందే చెప్తుంటారు ఎస్వి రంగారావు బిల్డింగ్ అంటా ఉంటారు మీ పేరండి రపని ఏం పేరు రపని రాజమండ్రి మీది ధవళేశ్వరం ధవళేశ్వరానా ఓకే అండి థ్యాంక్ యూ అండి అంటే ఈ కొంచెం సెక్యూరిటీ రీజన్స్ వల్ల అంటే ఎస్వి రంగారావు గారు ఇల్లు అని తెలిసినా బ్యాంక్ కదా దాని గురించి తీయకూడదని తీయట్లేదు అంతే అంటే చాలామంది అంటుంటారండి ఎస్వి రంగారావు బిల్డింగ్ అంటారు ఇప్పుడు కూడా అంటారు ఓకేనండి ఓకే థ్యాంక్ యూ అండి అది ఎంతవరకు నిజం ఎంతవరకు కాకపోతే తెలియదు కానీ ఇప్పుడు కూడా అంటుంటారు ఎస్వి రంగారావు బిల్డింగ్ అని భారతీయ సినీ జగత్తు ఎస్విఆర్ గా పిలుచుకునే ఎస్వి రంగారావు గారి పూర్తి పేరు సామర్లకోట వెంకట రంగారావు ఎస్వి రంగారావు గారు కృష్ణా జిల్లాలోని నూజివీడులో లక్ష్మీ నరసాయమ్మ కోటేశ్వరరావు అనే దంపతులకు 1918 జూలై 3వ తేదీన జన్మించారు తన తాతగారి పేరైన రంగారావునే కుమారుడికి పెట్టారు వారి తండ్రి గారు రంగారావు గారి తాతయ్య కోటయ్య నాయుడు గారు వైద్యులు నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణులుగా పనిచేశారు మేనమామ బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడు న్యాయ శాస్త్రవేత్త తండ్రి ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు ఆయనకు వృత్తిరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు గారు నాయనమ్మ గంగారత్నమ్మ పర్యవేక్షణలో పెరిగారు ఈమె భర్త మరణానంతరం మనుమలు మనుమరాళ్లతో సహా మద్రాసుకు మారింది రంగారావు గారు హై స్కూలు చదువు అక్కడే చదివారు మద్రాసు హిందూ హై స్కూల్లో తన 15వ ఏట మొదటిసారిగా నాటకంలో నటించారు తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో అతనిలో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు
వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవారు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశం ఉండేది. 1936లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాల్లో రంగారావు గారు పల్లారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు. అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు, వాటిని విశ్లేషించేవారు. రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం 1934లో విడుదలైన లవకుశ. మద్రాసులో చదువులో అంతంత మాత్రంగా ఉన్న రంగారావు గారు కాకినాడ, విశాఖపట్నానికి వచ్చేసరికి చదువులో ముందుండేవారు. ఇంటర్ పరీక్షకు 45 మంది హాజరైతే అందులో రంగారావు గారు ఒక్కలే ఉత్తీర్ణులు కావడం విశేషం. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్గా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు రంగారావు గారు. 1946లో వచ్చిన వరుదిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయం కాకపోవడంతో మళ్లీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్లీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుండి వచ్చేసి దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు రంగారావు గారు. ముఖ్యంగా పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఆయన బిరుదులు. రంగారావు గారు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వాభినయాలు కలబోసిన నటుడు. సహజ నటుడిగా పేరు పొందిన రంగారావు గారుకు తొలినాళ్లలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నో రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని, ప్రవర్తనా విధానాన్ని అనుకరించారట. సంతానం చిత్రంలో అతను పోషించిన గుడ్డివాణి పాత్ర కోసం కొన్నాళ్ల పాటు అందుల ప్రవర్తనను గమనించారట. మాంత్రికుడి పాత్ర కూడా అతను పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది. నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు కనుక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన షైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకుని మరింత రౌద్ర రసాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు. రంగారావు గారు యముడు పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని ఎన్ లై ఆయన నటనను అభినందించారు. ఇంతకీ ఈ లొకేషన్ ఎక్కడుందో మీకు చెప్పలేదు కదా. ఈ లొకేషన్ అనేది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉందన్నమాట.